హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 బాగున్నాను. ఆ విషయాన్ని మీరు ఈ చాక్లెట్స్ చూసుండేనే అర్థమైపోతుంది. ఈ చాక్లెట్స్ ఎంత స్వీట్గా ఉంటాయో అంత స్వీట్ న్యూస్ నా దగ్గర ఉంది. అది ఏంటి అంటే, త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ తర్వాత నేను ఇండియా ఫ్లై చేయబోతున్నాను. సో చాలా అంటే చాలా గుడ్ న్యూస్. ఆల్రెడీ ప్యాకింగ్ స్టార్ట్ చేశాను. ఎక్కువ టైం లేదు, ఎందుకంటే ఇది 1-2 డేస్లో డిసైడ్ అయిన థింగ్ కాబట్టి ఎక్కువ షాపింగ్ చేయలేదు. అండ్ దిస్ ఈజ్ మై లగేజ్. చాలా తక్కువ లగేజ్తో నేను ట్రావెల్ చేస్తున్నాను తక్కువ టైంలో. సో ఈ విషయాన్ని నేను ఏం చేశాను, ఎలా ట్రావెల్ చేశాను, ట్రావెల్లో నేను ఏం ఫేస్ చేశాను అనేది మొత్తం మీతో షేర్ చేసుకోబోతున్నాను. స్టే ట్యూన్ టు దిస్ వీడియో. సో నా ఫ్లైట్ వచ్చేసి మార్నింగ్ 10 o'clock కాబట్టి నేను 6:30 కల్లా నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను. అండ్ కోవిడ్ చెక్ కూడా అక్కడే చేసుకున్నాను. విదిన్ 1 అవర్లో నెగిటివ్ రిజల్ట్ వచ్చింది. నెగిటివ్ రిజల్ట్ అప్లోడ్ చేసిన తర్వాత మాత్రమే నేను ఫ్లై చేయడానికి ఎలిజిబుల్ అనమాట. లగేజ్ అండ్ సెక్యూరిటీ చెక్ఇన్ అయిపోయిన తర్వాత నాకు ఇంకా 1 అవర్ టైం మిగిలింది కాబట్టి ఈలోపే కొంచెం లైట్గా బ్రేక్ఫాస్ట్ చేశాను, ఎందుకంటే ఫ్లైట్లో ఒక్కొక్కసారి మంచిగా ఉండదు కాబట్టి. మీ అందరికీ తెలిసే ఉంటుంది, కోవిడ్ వల్ల ఆస్ట్రేలియా బోర్డర్స్ ఆల్మోస్ట్ 2 ఇయర్స్ క్లోజ్లో ఉన్నాయి కాబట్టి ఎయిర్లైన్స్ కూడా చాలా తక్కువగా తిరుగుతున్నాయి. అండ్ జస్ట్ 4 or 5 నేను ఫ్లై అయ్యడానికి ఒక 4 or 5 ఎయిర్లైన్స్ మాత్రమే ఉన్నాయి. మీరు చూసినట్లయితే ఇవి అన్నమాట ఇంటర్నేషనల్ ఎయిర్ప్లేన్స్. గేట్స్ ఓపెన్ చేసే టైంకి ఇంకొంచెం టైం ఉండడం వల్ల నేను జస్ట్ విండో షాపింగ్ లాగా ఒక్క రౌండ్ అలా వేశానన్నమాట. ఇదొక క్యూట్గా నాకు కాంగరూ కనిపించింది విత్ బేబీ, సో జస్ట్ అలా క్యాప్చర్ చేశాను. చాలా లాంగ్ గ్యాప్ తర్వాత ఎయిర్పోర్ట్లోకి అడుగు పెట్టడం వల్ల అంత కొత్త కొత్తగా అండ్ చాలా ఎంప్టీగా ఉన్నాయి. మీరు చూసినట్లయితే ఇప్పుడు ఈస్టర్ హాలిడేస్ అయిపోయిన తర్వాత నేను స్టార్ట్ అయ్యాను కాబట్టి ప్యాసింజర్స్ కూడా అంత ఎక్కువగా లేరు, ఎయిర్పోర్ట్ కూడా రష్గా అంత ఏం లేదు. ఫ్లైట్స్ని నేను దగ్గరగా క్లోజప్లో నేను షూట్ చేశాను, మీరు కూడా ఒకసారి లుక్ వేయండి. సో గేట్స్ ఓపెన్ చేశారు, ఫైనల్గా నేను ఫ్లైట్లోకి వెళ్ళబోతున్నాను. మెయిన్ లగేజ్ అంతా వెళ్ళిపోయింది, జస్ట్ హ్యాండ్ లగేజ్తో నేను ఫ్లైట్లోకి ఎంటర్ అవుతున్నాను. ఇది వే టు ద ఫ్లైట్. కొన్ని రీజన్స్ వల్ల 10 o'clockకి స్టార్ట్ అవ్వాల్సిన ఫ్లైట్ కాస్త 10:30కి స్టార్ట్ అయింది. సో ఒకసారి లోపల వ్యూ కూడా మీకు చూపిస్తాను, చూసేయండి. ఇది వచ్చేసి ఫ్లైట్ ఎంట్రన్స్ అన్నమాట, ఇది మెయిన్ డోరు. జస్ట్ మన సీట్ నెంబర్ అదంతా చూపిస్తే వాళ్ళు వెల్కమ్ చెప్తారు. ఇది ఇన్సైడ్ వ్యూ. మీరు చూసినట్లయితే ప్రతి ఒక్కరికి 99% మాస్క్లతోనే ఉన్నారు. అది కోవిడ్ తర్వాత రూల్ అనమాట, కంపల్సరీగా మాస్క్ అనేది. ఈవెన్ 1 మినిట్ దించినా కూడా ఒప్పుకోవట్లేదు, చిన్న వరకు పెట్టుకున్నా కూడా ఒప్పుకోవట్లేదు. సో జస్ట్ తినే టైంలో, బ్రేక్ఫాస్ట్ లంచ్ టైంలో మాత్రమే మాస్క్స్ కిందకి పెట్టుకోవాలి, లేదంటే మాత్రం ఎంతసేపు ట్రావెల్ ఉంటే అంతసేపు మాస్క్స్ ఆన్లో ఉండాల్సిందే. నేను బుక్ చేసుకున్నది ఎయిర్ ఇండియా ఫ్లైట్ కాబట్టి మీరు చూసినట్లయితే మోస్ట్లీ ఇండియన్సే ఉంటారు. ఇక్కడ నుంచి డైరెక్ట్గా సిడ్నీ నుంచి డైరెక్ట్గా ఢిల్లీకి 12 అవర్స్ జర్నీ అనమాట. సో నేను చెప్పినట్లు ఒక 1/2 అవర్ డిలే అయిపోయింది, 1/2 to 45 minutes డిలే అయింది కాబట్టి 12 అవర్స్ కాస్త ఫ్లైట్లోనే 13 అవర్స్ వరకు స్పెండ్ చేయాల్సి వచ్చింది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు మాత్రం కొంత లగేజ్ మన కాళ్ళ దగ్గర సీట్ ముందు పెట్టుకోవడానికి అలౌ చేశారు, కానీ బట్ ఇప్పుడు హ్యాండ్ బ్యాగ్తో సహా ఏది కూడా మన దగ్గర ఉంచుకోవడానికి లేదు. మొత్తం పైన ఒక్కొక్క సీట్కి ఒక్కొక్క క్యాబినెట్ అలకట్ చేస్తారు. ఎవ్రీ లగేజ్ షుడ్ గో ఇన్ టు ద క్యాబినెట్ అనమాట. మన దగ్గర జస్ట్ నార్మల్ హ్యాండ్ బ్యాగ్ కూడా పెట్టుకోవడానికి లేదు,
మేబీ ఉంచుకోవాలనుకుంటే ఒక ఫోన్ ఉంచుకోవచ్చు, బట్ ఫ్లయింగ్ స్టార్ట్ అయిన తర్వాత అది కూడా ఎయిర్ప్లేన్ మోడ్లో పెట్టేసి ఆఫ్ చేసుకోవాలి. సో లక్కీగా విండో సీట్ దొరికింది. ముందంతా చాలా ఆల్మోస్ట్ ఫుల్ అయిపోయింది నేను బుక్ చేసుకునేటానికి, ఎందుకంటే లాస్ట్ మూమెంట్లో బుక్ చేసుకున్నాను కాబట్టి. పే చేస్తే ముందు దొరికింది, నాది లాస్ట్లో దొరికింది అనమాట. సో మీ అందరికీ తెలుసు ఒక్కొక్క సీట్కి ఒక్కొక్క చిన్న టీవీ ఉంటుంది, అండ్ 10:00కి ఫ్లై అవ్వాల్సిన ఫ్లైట్ కాస్త ఆల్మోస్ట్ 10:45కి స్టార్ట్ అయింది. నేను ఇప్పటి వరకు 3 times నేను ట్రావెల్ చేశాను, సిడ్నీ టు ఇండియా, ఇండియా టు సిడ్నీ. సో మ్యాక్సిమం నేను ఎవ్రీ టైం విండో పక్కనే బుక్ చేసుకుంటాను, ఎందుకంటే టేకాఫ్ అప్పుడు ల్యాండింగ్ అప్పుడు ఆ వ్యూ అనేది చాలా బాగుంటుంది. సో నేను జస్ట్ ఇప్పుడు టేకాఫ్ అవ్వబోతుంది, ఇది ఎలా అవుతుంది తర్వాత వ్యూ ఏంటి అనేది జస్ట్ మీతో షేర్ చేసుకుంటాను. 1 minute క్లిప్ ఉంటుంది, మీరు కూడా నాతో వాచ్ చేయండి. సో ఇదన్నమాట పైనుంచి సిడ్నీ వ్యూ వచ్చేసి. ఇక్కడ నుంచి మీరు తెలిసినట్లయితే ఆస్ట్రేలియా అనేది అన్ని కాంటినెంట్స్లో చాలా చిన్న కాంటినెంట్ అనమాట. సో మేము అదర్ సైడ్ ఆఫ్ ఆస్ట్రేలియాలో ఉంటాము, అటు నుంచి ఇటు సైడ్కి రావడానికి టోటల్ 5 hours జర్నీ పట్టింది. ఎవరైనా సరే, నేనే కాదు ఎవరైనా సరే, ఇంటికి వెళ్ళే ఎగ్జైట్మెంట్లో వాళ్ళకున్న తక్కువ జర్నీ కూడా అమ్మో ఇంతసేపు పట్టిందా అనిపిస్తుంది. అదే రిటర్న్ అనుకోండి, వెళ్ళేది ఎలాగో ఇంటికి, అక్కడికే కదా, సో నిదానంగా వెళ్ళొచ్చులే అన్న ఫీలింగ్ వస్తుంది. బట్ ఇంటికి వెళ్ళేటప్పుడు మాత్రం చాలా అంటే చాలా లేట్గా నడుస్తుంది. సో కొంత టైం ట్రావెల్ అయిన తర్వాత బోర్ అనేది స్టార్ట్ అయింది. సో మ్యాప్ చెక్ చేసుకుంటున్నా ఇంకెంత టైం పడుతుంది నాకు వెళ్ళడానికి అని చెప్పి చూస్తే, సో మీరు చూడండి క్లియర్గా మనం ఎక్కడి దాకా వెళ్ళాము అనేది క్లియర్గా తెలుస్తుంది. ఇంకా సిడ్నీలోనే చూపిస్తుంది ఫ్లైట్, సిడ్నీ టు ఢిల్లీ అన్నమాట. సో మనం ఎక్కడ దాకా వెళ్ళాం, మధ్యలోకి వెళ్ళాం, ఎంత దూరం వెళ్ళాం మొత్తం మ్యాప్లో చెక్ చేసుకోవచ్చు. ఇప్పటివరకు అయితే 140 some kilometers వెళ్ళాము, అండ్ ఎంత స్పీడ్తో వెళ్తుంది బయట చూసారా, టెంపరేచర్ -25.6 degrees. సో ఈవినింగ్ 6:25 PM ఇండియా టైంలో నేను ఢిల్లీ రీచ్ అవుతానన్నమాట. సో మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉన్నాను, ఈలోపు బ్రేక్ఫాస్ట్ వచ్చింది. బ్రేక్ఫాస్ట్ ఐటమ్స్ వచ్చేసి ఫ్రూట్స్, బ్రెడ్, జామ్. మెయిన్ ఐటమ్ వచ్చేసి పొటాటో, స్క్రాంబుల్డ్ ఎగ్ అండ్ టొమాటో ఇచ్చారు. ఆఫ్టర్ సమ్ టైమ్ వాళ్ళు టీ కూడా ఇచ్చారు, అంటే టీ డికాషన్ ఇస్తే దాంట్లోకి మిల్క్ అన్నమాట, మిల్క్ మనం యాడ్ చేసుకోవాలి. సో చూసారు కదా డికాషన్ వచ్చింది, దాంట్లోకి మిల్క్ కూడా యాడ్ చేసుకోవాలి, మిల్క్ షుగర్ ఇస్తారు, మనం యాడ్ చేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి.
మీరు ఇక్కడ చూసినట్లయితే చూసారా, ల్యాండ్ కింద నేను జూమ్ చేసి చూపిస్తున్నాను. చాలా డిఫరెంట్ డిఫరెంట్గా అనిపించింది. ఆస్ట్రేలియాలో ఏంటంటే మోస్ట్లీ పాపులేషన్ ఒక ఎడ్జెస్లో ఉంటుంది, అంటే బీచ్ సైడ్ అట్లాగే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది ఆస్ట్రేలియా మొత్తం ఎడారులు, చెట్లు, అడవులు. చాలా డిఫరెంట్గా అనిపించింది ఈ టూ లొకేషన్స్. ఒకటి ఏంటంటే ఎండిపోయిన ఏరియా, ఇంకొకటి ఏంటో ఇదో వాల్కనో ఎక్స్ప్లోడ్ అయ్యి లావా కనుక అట్లా వెళ్ళిపోయినట్టుగా. సో జస్ట్ క్యాప్చర్ చేశాను, ఇదేంటో నాకు ఎగ్జాక్ట్గా తెలీదు. ఆ తర్వాత ఇంకొక 3-4 అవర్స్ తర్వాత మళ్ళీ స్నాక్స్ టైం అనమాట. జస్ట్ ఆరెంజ్ జ్యూస్ ఇచ్చారు. ఏం చేయాలో అర్థం కాక మూవీస్ ఓపెన్ చేస్తే తెలుగు మూవీస్లో చాలా 4 or 5 చాలా తక్కువ ఉన్నాయి. అందులోనూ రచ్చ మూవీ ఒకటి చూడదగ్గ మూవీ కాబట్టి అది పెట్టుకున్నాను. ఆరెంజ్ జ్యూస్తో పాటు సాల్టెడ్ పీనట్స్ కూడా ఇచ్చారు. సో ఆ మూవీ ఒక 2.5 అవర్స్ ఉంటే అలా 2.5 అవర్స్ టైం పాస్ చేశానన్నమాట. నేను ఫ్లైట్ ఎక్కిన 9 అవర్స్కి లంచ్ వచ్చిందనమాట. లంచ్ ఏంటంటే ఒక స్వీట్, ఇదేదో స్వీట్, నెక్స్ట్ బ్రెడ్ ఇచ్చాడు. మెయిన్ మీల్ వచ్చేసి కొంచెం చికెన్ కర్రీ పీస్, మధ్యలో రైస్ అనమాట. అండ్ అలాగే చిన్న కప్ ఒకటి. కాఫీ కానీ టీ కానీ ఆప్షనల్, మన ఇష్టం అనమాట. ఏది కావాలంటే అది అడిగి తీసుకోవచ్చు. ఇది వచ్చేసి లంచ్ టైము. ఇండియాలో 12:30 1 అయింది, మాకు అక్కడ 6 o'clock అనమాట. ఫుల్ ఎండ కాబట్టి బయట దానికి మనకి విండోకి 2-3 లేయర్స్ ఉంటాయి. ఒకటి కూలింగ్ లేయర్, ఒకటి ఏమో కంప్లీట్ ట్రాన్స్పరెంట్ లేయర్, బయట ఎలా ఉందో అలా కనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే జస్ట్ కూలింగ్ ఎఫెక్ట్ వస్తుంది అనమాట, మొత్తం సన్ రైస్ కంట్లో పడకుండా, హీట్ అవ్వకుండా. చాలా అంటే చాలా టైర్డ్గా అనిపించింది, కాళ్ళన్నీ వాసిపోయినాయి, నిద్ర వస్తుంది కానీ నిద్ర రావట్లేదు. సో ఆల్మోస్ట్ అబౌట్ టు రీచ్ అన్నట్టుగా ఇలా చూసుకుంటూ ఉన్నాను. ఎవ్రీ 1/2 అవర్కి మ్యాప్ చెక్ చేసుకుంటాను. ఢిల్లీ వచ్చింది, ఇండియాలో అడుగు పెట్టేసాము అన్న ఫీలింగ్ ఉంది చూసారా. ఎంత హ్యాపీ, ఎంత ఎగ్జైటింగ్ ఫీలింగ్ అంటే చాలా మంచిగా అనిపించింది. చూడండి, ఈ చివరి నుంచి సిడ్నీ నుంచి ఆల్ ద వే టు మనం ఢిల్లీలోకి అడుగు పెడుతున్నట్టుగా ఫ్లైట్ కనిపించింది. అండ్ ఫైనల్లీ ఐఎమ్ హియర్. ఇమ్మీడియట్గా ఢిల్లీ టు హైదరాబాద్ ఫ్లైట్ తీసేసుకొని నేను 12:30 వచ్చేసాను అనమాట. రాగానే నేను ఇంటికి కాల్ చేసి ఇన్ఫామ్ చేసేసాను. దీని తర్వాత వీడియో అనేది చాలా ఎమోషనల్గా ఉంటుంది, మీరు తప్పకుండా చూడాలి, మిస్ అస్సలు కావద్దు. స్టే ట్యూన్ టు డాడ్స్ గర్ల్ విని. థ్యాంక్ యూ.